గారు మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాము. చంద్రకళ రాస్తున్నారు కాకినాడ నుంచి. వినాయక చవితి నాటి రాత్రి చంద్రుని చూస్తే పరిహారం ఏమిటి అని ఉంటుంది. వినాయక చతుర్థి అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థికి గణేష చతుర్థి వినాయక చతుర్థి అని పేరు. ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి గణపతి చతుర్థి అనే పేరు. అయితే చైత్రమాసంలో వచ్చేటువంటి చతుర్థి వాసుదేవ చతుర్థి అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి. 12 చతుర్థులకు 12 పేర్లు ఉన్నాయి. వీటిలో ఈ భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి వినాయక చతుర్థి. ఈ వినాయక చతుర్థి వ్రతానికి ఒక నియమం ఉంది. ఏమిటి అంటే చంద్రుణ్ణి చూడకూడదు, చంద్రుణ్ణి చూస్తే దోషము. దానికి సంబంధమైనటువంటి ఒక కథ మనకు పురాణ గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి చంద్రుణ్ణి మనం చూచాం, నీలాపనిందలు కలుగుతాయి అని మనకు చిన్నటి నుంచి వింటూనే ఉన్నాం. దీనికి అవతార పురుషులు కూడా మినహాయింపు కాదు. అందుకే ద్వారకా పట్టణంలో ప్రదోష సమయంలో ఆవు పాలు పితుకుతుండగా ఆవు పాలల్లో చంద్రబింబాన్ని చూచినటువంటి కృష్ణ భగవానుడికే తప్పలేదు నీలాపనిందలు. దానికోసమే శమంతక మణిని తీసుకుని వచ్చి సత్రాజిత్తుకు ఇవ్వటం ఈ కథంతా తెలుసు. అందుకే ఎంతటి వారికి నీలాపనిందలు తప్పవు. ఈ గణపతి చతుర్థి రోజున రాత్రి చంద్రుణ్ణి చూస్తే, ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూచాము అంటే ఏం చెయ్యాలి అని, దీనికి రెండు పరిహారాలు మనకు వ్రతంలో చెప్పారు. ఒక పరిహారం ఏమిటి అంటే ఉదయమే గణపతి పూజ చేసి కుటుంబ సభ్యులంతా వినాయక వ్రత కథను మంచిగా చక్కగా అర్థమయ్యేట్టుగా పారాయణం చేస్తే వింటే, ఆ విని ఆ అక్షతలు తీసి శిరస్సుని మీద వేసుకుంటే, పురోహితుడి ద్వారా అక్షతలు శిరస్సు మీద ధరిస్తే చంద్రుణ్ణి చూచిన దోషానికి పరిహారం జరుగుతుంది, నీలాపనిందలు కలగవు. శమంతకోపాఖ్యానం అనేటువంటిది చదివితే ఆ రోజున నీలాపనిందలు కలగవు అనేది ఒక పరిహారం. రెండవది, మాకు ఇంత సమయము లేదు, ఉరుకుల పరుగుల జీవితము, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోము, ఇప్పుడు మేమే ఏం చెయ్యాలి అని అందరు అంటూ ఉంటే ఏమీ లేదు. దానికి ఒక శ్లోకం ఉంది, సింహః ప్రసేనమవధీః సింహో జాంభవతాహతః సుకుమారక మారోదీహి తవ ఏష శమంతకః అనేటువంటి ఒక శ్లోకము. ఈ శ్లోకం మీకు అన్ని పుస్తకాల్లో దొరుకుతుంది, దాన్ని కరెక్ట్గా మీకు దానిలో పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్న ఈ శ్లోకం చెప్పి గణపతి దగ్గర ఉన్న అక్షతలు తీసి శిరస్సు మీద ధరించిన దోష పరిహారం జరుగుతుంది. కాబట్టి చంద్రుణ్ణి చూడకుండగా ఉండండి. ఒకవేళ చూచినట్లయితే నేను చెప్పినటువంటి ఈ పరిహారములు చేసుకోండి, తప్పకుండగా దోష పరిహారం జరిగి గణపతి యొక్క అనుగ్రహంతో మీకు నీలాపనిందలు అనేటువంటివి కలగకుండగా ఆ మహాగణపతి మిమ్మల్ని